మెదక్ జిల్లా చిలప్చడ్ మండలం అంతారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేయవలసిన గుడ్లలో దుర్వాసన రావడం వల్ల గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. గుడ్లను విప్పి చూస్తే లోపల పిల్లలు ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. పిల్లలు గర్భిణీ స్త్రీలకు రోజుకు ఒక గుడ్డు ఇవ్వడం జరుగుతుందని, ఆ గుడ్డును చూసి గ్రామ ప్రజలు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రంకు పంపించమని ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా అంకం రజిత అనే మహిళకు గుడ్లలో పిల్ల రావడంతో ఆందోళన పడుతున్నారు గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీలు. విషయం తెలిసిన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, యువకులు అంగన్వాడీ కేంద్రంలోకి వెళ్లి గమనించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో దాదాపు 30 మంది పిల్లలు, 16 మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారని, ఈ గుడ్లను తిట్టే వారి పరిస్థితి ఏమిటని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. అది ఉడుకు తేమని ఇది మొత్తం నీలమైపోయింది బాబు, ఇది ఘోరం అయిపోయింది. అది గర్భస్థితి ఏమది పరిస్థితి? వాళ్ళు కాకుండా పిల్లలు వస్తారు, పిల్లలు కూడా ఈ గుడ్డు అలవాటు ఈ గుడ్డు అలవాటు బయటకి కూడా చెప్పిద్దాం, అది అలవాటు చూద్దాం. ఇప్పుడు ఈ గుడ్డు ఇట్లు ఉంది కదా, మనం బయటకి కూడా చెప్పించి అలవాటు చూస్తే అది తెలిసిపోతారు, అది అలవాటు చూడాలి. అరే రెండు కింది ట్రైల్ తీసుకురా పోయి లాస్ట్ ట్రైల్ తీసుకురా. పోయిన గుడ్లు పెట్టడం వల్ల గర్భిణీ స్త్రీలకు పెట్టడం వల్ల అనేకమైనటువంటి రోగాలు వస్తాయి. దృష్టిలో పెట్టుకుని రేపటి నుండి పిల్లల్ని కానీ గర్భిణీ స్త్రీలను కానీ బాలింతల్ని కానీ కేంద్రానికి ఎవరిని రాని అనుకుంటా మా అందరం మేము స్వచ్ఛందంగా కేంద్రానికి వెళ్ళాము. అసలు మేము అక్కడికి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే అవసరం మాకు లేదని వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళ ప్రవర్తన లోపల మార్పు రాచే వరకు, వాళ్ళు మంచి ఆహారం అందించే వరకు మేము ఎవరం కూడా అంగన్వాడీకి కేంద్రానికి వెళ్లే ప్రసక్తే లేదు. గ్రామస్తులు అందరూ లేట గంటలు చెప్పడం జరిగింది. దానికి దీనికి చూడు జరిగింది. గర్భిణీ స్త్రీలను తోలియమని మాట్లాడుకున్నాం, పిల్లలను కూడా ఎవరిని తోలియం, అంత అంత మంచిగా పెట్టే వరకు ఎవరిని అంగన్వాడీ స్కూల్ కు తోలియడం జరగదు. ఈ విధంగా ఏమైతే చెప్పండి, చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ అంగన్వాడీ నుంచి, మరి శ్రద్ధ తీసుకోవాలని పెద్ద మనుషులకు మాది మండలం కూడా ఇక్కడ గుడ్లు బాగా విషాదకరంగా ఉన్నాయి. అన్ను అవి మళ్ళా పిల్లలైనా పిల్లలను అక్కడ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి కాబట్టి పిల్లలకు తీసుకోవడం వల్ల పిల్లలకు జ్వరం వస్తుంది, అనేకమైన రోగాలు వస్తున్నాయి కాబట్టి అవి గవర్నమెంట్ తక్షణమే అవి నివారించి వేరే గుడ్లను పంపించాలని కోరుతున్నాము. మళ్ళా ఇక్కడ అంగన్వాడీలో వర్క్ చేసే వాళ్ళు కూడా అవి పిల్లలకు తీపించే ముందు ప్రతి
ఒక పుట్టిన చెప్పేసి పిల్లలకు ఏడు వినాలని కూర్చున్నాము. గర్భిణీ స్త్రీలు కూడా ఇక్కడికి వచ్చి వినాలి, ఇంటికి పంపిస్తే తెలియదు. ఇదే పరిస్థితి కూడా కాబట్టి పిల్లలు కాబట్టి పిల్లలకు తెలియదు. అంగన్వాడీ ఇక్కడ ఆయా ఉంటుంది, ఆయా ప్రతి ఒక్క బుద్ధిని కోరుచున్నాను. బాలం లేదా అంటే మనం చెప్తాడు గుడ్లండి.